ఇట్లా ఆ మూడు పేర్లు మీరు చెప్పినాయే, అది కామెంట్లలో చెప్పినాయే. ఫస్ట్ నేమ్ అయితే సహస్ర, సెకండ్ నేమ్ అయితే అక్షర, థర్డ్ నేమ్ అయితే జాహ్నవి జాహ్నవి. హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకు. ఈ మూడు పేర్లలో ఒక పేరు అయితే మేము ఎన్నుకున్నామన్నమాట, ఆ పేరు మంచి ఉందంటే మాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం మీ బ్లెస్సింగ్స్ వల్ల. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, మా పాప యొక్క జన్మనామం అన్నమాట. పాప యొక్క జన్మనామం అన్నమాట. ఇక జ్యోతిష్యం పంతుల దగ్గరకు చూపించుకున్నాం కదా, నేమ్స్ చూపించుకున్నాము, అందులో ఏమేమి నేమ్స్ చెప్పిండో చెప్తాను మీకు. అలాగే చాలామంది కామెంట్ చేశారు, బ్రో ఈ మాకు నచ్చిన మూడు అక్షరాలు చెప్పినా కదా మొన్నటి వీడియోలో, బ్రో ఈ పేరు పెట్టండి, ఈ పేరు పెట్టండి, ఈ పేరు పెట్టండి అని. ఆ మూడు పేర్ల నుంచి ఒక పేరు ఎన్నుకున్నాను అన్నమాట. ఆ పేరు కూడా మీకు చెప్తా, వినండి లాస్ట్ వరకు. అయితే అంతకంటే ముందు ఒక విషయం చెప్తా నేను. అయితే జాను తన ఇంటికి వెళ్ళకంటే ముందు, అంటే మొన్న పోయింది కదా జాను, వెళ్ళకంటే ముందు ఏమన్నదంటే, అమ్మ నీకు ఖచ్చితంగా బోరు కొడుతుంది చూడు నేను లేకపోతే అని అన్నది. నేను చూసి ఏమన్నా, ఎందుకు కొడుతుంది? కొట్టది. నీకు పెళ్లి కానప్పుడు నీకు ఎట్లా బోరు కొట్టింది? నీకు బోరు కొట్టింది ఏమన్నా? కొట్టలేదు కానీ నేను అన్నా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, ఇప్పుడు నీకు అర్థమయ్యేదో చూడు అని అన్నది. అన్నాక అంతలేదు పోవే అని అన్నా, అన్నాక అంతలేదు పోవే అని అన్నా. అంత మాట అన్నా. అయితే నిజానికి చెప్పాలంటే బాగుంటే బాగా బోరు కొడుతుంది, బాగుంటే బాగా బోరు కొడుతుంది. జాన్ వెనక ఒక్కరోజుకి బోరు కొట్టింది అన్నమాట. ఇక విషయం వల్ల జాన్ ఫోన్ చేసి, బోరు కొడుతుందిగా, బోరు కొడుతుందిగా అన్నది. చెప్, బోర్ ఎందుకు కొడుతుంది అన్న? అదే అబద్ధాలు ఎందుకు చెప్తున్నావే, బోరు కొడుతుందా నాకు తెలుసు అని అంటుంది. ఏ లేదే జాన్ అన్న, మరి నీకు కొడతలేదన్న, నాకు బోరు కొడుతుంది అంటే నాకు బోరు కొడుతుందని నేను అన్న, అంటే నాకు బోరు కొడుతుందని నేను అన్న కదా, ఎందుకు దాచుకున్నావు మరి అంటే. ఇక నన్ను జాన్ అన్న, ఈ జాన్ చూసి రామమ్మ ప్లీజ్ మమ్మ ఒక్క రెండు రోజులను ఉందిరా, రెండు రోజులను ఉందిరా అని అంటుంది. ఇక నాకు వెళ్ళాలని ఉంది, బట్ ఏంటంటే ఈ వీడియోస్ కారణంగా వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతలేను అన్నమాట. ఫస్ట్ అయితే ఈ వీడియోస్ ఫినిష్ చేసుకొని వెళ్దామని అనుకుంటున్నా, ఎందుకంటే సీరియల్గా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెళ్ళి చేయడానికి మాకు టైం దొరకదు. సో అంతేగాని పోతలేను. సో అయితే ఒక విషయం చెప్పాలంటే, మా మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రంజిత్ లవ్ స్టోరీ నడుతుంది. ఆ స్టోరీ అయితే చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉండేది. త్రీ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీ అనమాట, హిందూ ముస్లిం క్రిస్టియన్స్. అది స్టోరీ ఇస్తే మాకైతే, మేము బ్రతున్నాం కాబట్టి మాకు ఆ స్టోరీ అయితే మస్తు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ఆ స్టోరీని అయితే మీరు మాకు సపోర్ట్ చేయాలి. ఇంతవరకు తీసిన వీడియోలు ఎట్లా సపోర్ట్ చేస్తారో ఈ వీడియోస్ కూడా అట్లే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చూడని వాళ్ళు ఉంటే అందులో రంజిత్ లవ్ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది అన్నమాట, అందులోకే వెళ్ళి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇక ప్రతి ఒక్క ఎపిసోడ్ తప్పకుండా అయితే చూడండి, ప్రతి సండే అయితే వస్తుంది. ఇక ఇంతకంటే లాగ్ చేయకుండా ఏంటంటే, నిన్న మొన్ననేమో ఇట్లా అక్షరాల గురించి, ఏ అక్షరం పెడితే మంచిగా ఉంటుంది, ఏ అక్షరాల మీద పెడితే బాగుంటుందని పంతుల దగ్గర చూపించుకున్నాము. సో అయితే ఇట్లా మన వీడియోస్లో పెట్టడం వల్ల చాలా పేర్లల్లో చాలామంది, దాదాపు ఒక 1200 మంది పేర్లు పెట్టారల్లా, అవన్నీ పేర్లని సీక్వెల్గా రాసుకుంటే అలా మూడు పేర్లు అయితే ఎక్కువ వచ్చినాయి. ఆ మూడు పేర్లు ఏందో లాస్ట్ చెప్తా. అయితే నిన్న అది పంతుల దగ్గరికి వెళ్ళామన్నమాట జన్మనామం రాసించుకోవడానికి. ఇక అందులో తను ఆ పంతులు గారు ఏమేమి పేర్లు చెప్పిండు అనేది ఆ పేర్లు మీకు చెప్తానన్నమాట. అందుకే అంటే నిన్న పేర్లు ఇక పంతులు ఇట్లా పెట్టాలని అన్నాడు. ఇందులో నాకు నచ్చిన మూడే పేర్లు, ఆ మూడే పేర్లు, ఆ మూడు పేర్లల్లో ఎక్కువ ఏ పేరు మంచిగా ఉందో, ఏ పేరు సెట్ అవుతుంది, మా పేరుకు టచ్ అయ్యి మా పేరు కలుసుకొని ఆ పేరు పెట్టడానికి ఏ పేరు సెట్ అవుతుందో మీరు చెప్పండి. అయితే నేను ఆ పంతుల దగ్గరకు పోతే పాప పుట్టిన తేదీ అంత మంచిగా ఉన్నది, అంత మంచిదే అని అన్నారు. సో అయితే పాపకు చెప్పిన మొన్న అక్షరాలు, పాపకు ఏ అక్షరాలు పెడితే బాగుంటుందని. ఇక చాలా అంటే చాలా అక్షరాలు ఇచ్చిండు, స జ ఆ బా బా బి బు చే చే ల మా అనుకుంటా, ఇక బాగానే అక్షరాలు ఇచ్చిండు. ఆ అక్షరాలలో అయితే ఎన్ని పేర్లు, దాదాపు ఒక 20 పేర్లు రాసిండు, 20 కంటే ఎక్కువ అవుతాయి. 20 పేర్లల్లో మీరు చెప్పారు కొన్ని మూడు, వాళ్ళని నేను మూడు పేర్లు సీక్వెల్గా రాసుకున్నాను చెప్పలేనా, ఆ మూడు పేర్లు కూడా ఇల్లు ఉన్నాయి. అది చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట నాకు. ఈ మూడు పేర్లల్లో ఒక పేరు అయితే మేము ఎన్నుకున్నామన్నమాట, ఆ పేరు మంచిగా ఉందంటే మాకు సెట్ అయ్యింది అని అనిపించింది అన్నమాట. ఇక ఆ మూడు పేర్లల్లో ఫస్ట్ అయితే ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లు నేను చదువుతా.
తర్వాత మూడు పిల్లలని మీకు చెప్తాను అన్నమాట. ఫస్ట్ అయితే భవిత, భార్గవి, భానుశ్రీ, బిందు, బిందుజ, భూమేశ్వరి, భువనేశ్వరి, భూమిక, చంద్ర, చంద్రకళ, లత, లక్ష్మి, మమత, మంజుల, మయూరి, సహస్ర, అక్షర, జాహ్నవి, జాహ్నవి, ముకుంద, మాధవి, లాస్య, శ్రీదేవి. ఏ అంటే ఇంకో పేర్లు ఉన్నాయి కానీ వీళ్ళు అయితే పేర్లు చెప్పారు అన్నమాట. ఇక చాలా అంటే చాలా పేర్లు ఇలా ఈ పేర్లల్లో అన్ని పాత పేర్లు ఉన్నాయి. ఒక మూడు పేర్లే, ఆ మూడు పేర్లు మీరు చెప్పినాయి అది ఆ మూడు పేర్లు మీరు చెప్పినాయి అది కామెంట్లలో చెప్పినాయి. ఫస్ట్ నేమ్ అయితే సహస్ర, సెకండ్ నేమ్ అయితే అక్షర, థర్డ్ నేమ్ అయితే జాహ్నవి, జాహ్నవి. ఈ మూడు పేర్లల్లో మేమైతే ఒక పేరు ఎన్నుకున్నామన్నమాట. ఇక ఆ పేరైతే మేము అనుకుంటున్నాము ఒక పేరు పెట్టాలని. మీ మంచిగానండి, సహస్ర ఒకటి, జాహ్నవి రెండు, తర్వాత మూడవది అక్షర. ఈ మూడు పేర్లలో మేము ఒక పేరు అయితే డిసైడ్ అయినామన్నమాట. ఇక ఈ మూడు పేర్లల్లో ఏ పేరు బాగుంటుంది మా పాపకు కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇక మమ్మల్ని ఆదరించేది మీరే కదా, ఇక మా పాపకు కూడా పేరు మీరే పెట్టండి ఓకేనా. ఈ మూడు పేర్లు అయితే మేము మూడు పేర్లలో ఒక పేరు అనుకున్నాము. ఇక ఎక్కువ ఈ మూడు పేర్లలో ఏ పేరు కామెంట్ చేస్తారో ఆ పేరు పెట్టడానికి అయితే మేము సహకరిస్తామన్నమాట. ఎందుకంటే ఈ మూడు పేర్లలో ఏ పేరైనా పెట్టుకోవచ్చా అంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు, నేను రాసిచ్చింది ఎందుకు దానికోసమే కదా అని అన్నాడు అన్నమాట. ఓకే సార్ ఓకే పంతులు అని చెప్పి ఈ మూడు పేర్లలో మంచిగా మేము డిసైడ్ అయ్యి ఈ మూడు పేర్లలో ఒక పేరు ఎన్నుకున్నాము. ఇక మీకే పేరు నచ్చుతుందో కానీ తెలుసుకోవడానికి జాయిన్ చూసేమన్నది అంటే ఈ పేర్లని మన యూట్యూబ్లో చెప్పు, వాళ్ళు ఏ పేరు పెట్టమంటే అదే పేరు పెడదాము ఎందుకంటే మంచిగా ఉంటుంది కదా. ఇక వాళ్ళు పిలుచుకున్నట్టు అవుతుంది అని అంటే సరే సరే అని. ఇక ఈ వీడియో తీయడానికి కారణం అదే అన్నమాట ఈ పేర్లు. ఇక ఇప్పటికే వీళ్ళు ఎన్నో తారీఖు వీళ్ళు తెలియదు, ఇంకొక 10 రోజులు అయితే ఎగ్జాక్ట్ 10 రోజులల్లో మా పాప పొరుడుందన్నమాట. ఇక నిన్న షాపింగ్ చేసినాము, నిన్న షాపింగ్ చేసినాము. ఇక మా పాపకు మా అమ్మ, ఇక మా అమ్మ అయితే ఉంగరమును ఈ చేతికి ఏమో సాకెట్లో అంట అది ఏమిస్తుంది. ఇక నిన్న పోయి షాపింగ్ చేసి మా పాపకు డ్రెస్సు, జానుకు చీర, ఇక నేను కూడా డ్రెస్ కొనుక్కున్నానమాట. ఇక అది అదే రోజు చూస్తాము. ఇక మా పురుడు వీడియో అయితే ఖచ్చితంగా అయితే పెడతామన్నమాట. ఇక అయితే ఒక విషయం చెప్పాలంటే ఏంటంటే ఇక ఆ రోజు సోమవారం అవుతుంది. ఇక మా ఫ్యామిలీ అందరూ వస్తుండే కానీ ఆ రోజు సోమవారం కదా, వాళ్ళు ఒక్కటే పొద్దు ఏం తినలేవు, అంటే చికెన్ మటన్ అయితే ఏం తినరు అన్నట్టు. సో అందుకే ఇక అంత దూరం రావడానికి ఇంట్రెస్ట్ చూపుతలేరన్నమాట. ఎప్పుడైనా మళ్ళీ చూసుకుందాంలే అని అనిపించి పట్టిగా ఆడుకొని వాళ్ళ ఫ్యామిలీతో, మా అమ్మ అయితే వస్తుంది, మా అమ్మ కూడా ఏం తినదు, ఇక వస్తుంది ఆడుకొని వాళ్ళ ఫ్యామిలీతో అదేంటి 21st అయితే ఫినిష్ చేసుకుంటామన్నమాట. ఫస్ట్ అయితే జాన్లకు చెప్పకుండా, అమ్మో ఈ వీడియో జాన్ చెప్తుందేమో, అక్కడైతే మ్యూట్ పెడతాయి కానీ జాన్ దగ్గరికి అయితే పోతా, ఇది తన క్యాప్చర్ ఇస్తానమాట తన సంతోషం ఎట్లుంటుందో. ఆయన వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి, అతను మా వీడియో చూడదు కాబట్టి ఏం కాదన్నమాట. ఇక ఇది ఒక్కటి చెప్పాలంటే అయితే జాను ఇంకొక నెల 2 నెలలు అయితే వస్తుంది, తర్వాత జాను కూడా ఆ వీడియోలల్లో ఉంటుంది, అంతవరకు అయితే వెయిట్ చేయండి. ఇంకోటి అది రంజిత్ లవ్ స్టోరీ అయితే ఏకదం ఉన్నది, మాకైతే చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ అంటే ఇదిరా అన్నట్టున్నది. ఒక తల్లి బాధలో మా లవ్ స్టోరీ ఎట్లా ఉందో దానికి మించున్నది అన్నమాట. దాని కొరకు అయితే వెయిట్ చేయండి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చింది మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లోకి అయితే వెళ్ళి రంజిత్ లవ్ స్టోరీని అయితే చూడండి. ఇక ప్రతి సండే లవ్ స్టోరీ వీడియోస్ అయితే వస్తాయి, దాని గురించి అయితే వెయిట్ చేయండి. మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేయండి. చేస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. మీ లైక్ కామెంట్ల వల్లనే మా యొక్క వీడియో ఇంకొంచెం ఇంక్రీజ్ కావడానికి రీజనబుల్ అన్నమాట ఓకేనా. ఇక ఇంతే, ఇక మా పాప గురించి చెప్పాలనుకున్నా చెప్పిన, ఇంతకంటే ఎక్కువ చెప్పద్దిగా ఓకేనా. లవ్ యూ ఆల్, బాయ్.